नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेनु पद्मावती बुलेटिन मुंदुगा हेडलाइंस करोना प्रभाव पूर्ति स्थायिलो तग्गे वरकु क्षेत्र स्थायी सिब्बंदी समन्वयंतो पनि चेयालनि आदेशिंचिन कलेक्टर प्रवीण कुमार चंद्रबाबु डैरेक्षन लो टीडीपी श्रेणुलु जगन प्रभुत्वंपै प्रजल्लो व्यतिरेकत तीसुकुरावडानिकि कृत्रिम उद्यमालनु सृष्टिस्तुन्नारनि विमर्शिंचिन वैसीपी इंचार्ज रावि रामनाथन बाबू क्षेत्र स्थायिलो प्रभुत्व पथकाल अमलु तीरुपै प्रति गुरुवारं जिल्ला स्थायी अधिकारुलु विधिगा परिशीलन चेपट्टालनि आदेशिंचिन कलेक्टर प्रवीण कुमार करोना प्रभावान्नि पूर्तिगा तग्गिंचेंदुकु क्षेत्र स्थायिलो सिब्बंदी समन्वयंतो पनिचेयालनि कलेक्टर प्रवीण कुमार सूचिंचारु अधिकारुलतो निर्वहिंचिन वीडियो समावेशंलो करोना नियंत्रण उपाधि हामी पथकालपै समीक्षिंचारु थर्ड वेव ने एदुर्कोनेंदुकु अधिकारुलु सिद्धंगा उंडालनि तेलिपारु करोना केसुलु रेंडंकल स्थायिकि तीसुकुरावडानिकि चर्यल गुरिंचि विवरिंचारु 100% वैक्सिनेशन कार्यक्रमं पूर्ति कावालन्नारु उपाधि हामी निधुलतो तलपेट्टिन निर्माण पनुलनु वेगवंतंगा पूर्ति चेयालनि तेलिपारु सचिवालय सिब्बंदि पनिचेसे प्रांताल्लोने निवासं उंडालनि आदेशिंचारु क्षेत्र स्थायिलो आकस्मिक तनिखीलु चेस्तानने सचिवालय सिब्बंदि तम पद्धति मार्चुकोकपोते कठिनंगा व्यवहरिस्तामनि हेच्चरिंचारु समावेशंलो जेसीलु वेंकटमुरळि चेतन विश्वनाथन डीआरओ तिप्पे नायक सीपीओ वेंकटेश्वर्लु पाल्गोन्नारु ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నైట్ వరకు మీకు ఏ మండలంలో ఇంకా కేసెస్ నమోదు లైట్ మాకు మాచావరం ఉంది కందుకూరులో సో కందుకూరు మున్సిపల్ కమిషనర్ ఒకసారి ఫోన్ చేశాను సబ్ కలెక్టర్ గారికి ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి యు హావ్ టు రిడ్యూస్ ద కేసెస్ ఒకసారి వచ్చిన కనీసం వారం గర్మచేడు గర్మచేడు మండలం ఎంపీఎస్సి వెట్లపాలెం మండలం పిఎస్సి కృష్ణం శక్తిపల్లి గిద్లూర్ మండలం ఇక్కడ పాజిటివ్ చేసి అక్కడ పిఎస్సి మీ మండల ఎక్షన్ ప్లాన్ చూసుకోండి ఏదైతే విలేజ్ కమిటీ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ అనుకున్నాము విసిఎంసి అది అసలు ఫంక్షనింగ్ అవుతుందా అందరికి అవగాహన ఉందా అందరూ మాట్లాడుతున్నారా డిస్కస్ చేస్తున్నారా क्षेत्र स्थाई जीटीय स्थाई लेकिन क्लस्टर आफ् ग्राम पंचायत और क्लस्टर आफ् विलेजेस हैबिटेशन कोई आइसोलेशन वार्ड एर्पट्ठी केस वस्तुने पॉजिटिव केसेस मन अन्नी ग्रूप इकड्तर ये मंडल में ये केस ये ग्राम में ये सचिवालय में पेड़ अभी चेक वस्तनाई अभी मेडिकल आफीसर तहसीलदार एमपीडीओ मंडल टीम మీ అందరితో డిస్కస్ చేయమని చెప్పాను మీకు చెప్తారు మీ డిస్కస్ చేసి మళ్ళీ ఆ కన్సర్న్ సచివాలయంలో విలేజ్ గాని అర్బన్ ఏరియాలో వార్డ్స్ గాని ఈ సచివాలయాలు అన్ని కూడా ఐసి క్యాంపెయిన్ తో పాటు కంటైన్మెంట్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి ఇయన్నీ చేయకపోతే అగైన్ మన థర్డ్ వేవ్ వచ్చినట్టే అప్పుడు మళ్ళీ మీరే కష్టపడాల్సిన వస్తుంది ఇంకా మీకు చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే కోవిడ్ పీక్ టైం లో ఎంత కష్టపడారు అందరూ మీ అందరూ చేసి ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నా లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో దేర్ 5 6 7 పాయింట్స్ రైట్ చేయ మీకు రాసుకోమని చెప్పాను 5 6 పాయింట్స్ ఇఫ్ యు హావ్ రిటన్ దట్ us హావ్ టు స్ట్రగల్ అగైన్ మనం మళ్ళీ హాస్పిటల్ ని ఛార్జ్ పెడతాము మళ్ళీ మీరే కర కంటైన్మెంట్ చూస్తారు అక్కడ టాస్క్ ఫోర్స్ పెడతాము అన్ని చేయడం జరుగుతుంది అక్కడ మాస్క్ లేకుండా ఎక్కువ మంది తిరుగుతున్నారా మ్యారేజ్ ఫంక్షన్ లో వాళ్ళు వైలేషన్ ఎక్కువ అవుతున్నాయి అటువంటి ఏరియాలు అన్ని కూడా మీరు ఈ ప్రతి రోజు దీని గురించి మాట్లాడుతున్నాము హై పాజిటివిటీ ఎక్కువ కేసెస్ ఉన్నటువంటి పిఎస్సి డాక్టర్ మీ అందరితో మీటింగ్ పెడుతున్నాము టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాము ఈ కంటిన్యూ అవుతుంది సో సబ్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం లిస్ట్ కూడా ఎక్కడెక్కడ కేసెస్ నమోదు అవుతున్నాయి మీ మండలంలో అది కమ్యూనికేట్ చేస్తాము మీరు ఈమెయిల్ చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ శ్రేణిలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి కృత్రిమంగా ఉద్యమాలను సృష్టిస్తుందని పర్జూరు వైసీపీ ఇన్చార్జ్ ఇరావి రామనాథం బాబు విమర్శించారు పర్జూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక లోటు ఉన్న జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు టీడీపీ సహించలేక జగన్ ప్రభుత్వంపై బురద చల్లే దిగజారుడు తన్నానికి పాల్పడుతుందని తెలిపారు టీడీపీ నీరు చెట్టు
पेर तो प्रजल डब्बू दोचुकुंटे जगन नाडु नेडु कार्यक्रमालतो अभिवृद्धि पनुलु चेस्तुन्नारनि तेलिपारु। जगन जननेत अयिते चंद्रबाबु अवकाशवादि अनि विमर्शिंचारु। ప్రయత్నాలను వృధా ప్రయాస వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు। వీళ్ళకి అధికారం ఇస్తే ఏనాడు కూడా దోచుకోవడానికి నాడు నేడు ప్రవేశంలో ఆ రోజున మీరు చెప్పే చేశారు। ఈరోజు నాడు నేడు ప్లేస్లో ఏ విధంగా స్కూల్ అభివృద్ధి అవుతాయి, ఎట్లా హాస్పిటల్స్, ఏ విధంగా కోఆపరేటివ్ వ్యవస్థ, ఎట్లా గ్రామ సచివాలయాలు వస్తున్నాయి, అదేవిధంగా ఆనాడు నీరు చెట్టు పెడితే ఏ విధంగా కోట్లు దోచుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు। ఒక నిబద్ధతతో పనిచేసే నాయకుడికి, స్వార్థంతో పనిచేసే నాయకుడికి వ్యత్యాసం గమనిస్తున్నారు। రెండు సంవత్సరాల్లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మన రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు విద్యార్థుల్ని ఏదో విధంగా ప్రభావితం చేసి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఉద్యమాలు తీసుకురావాలా, వ్యతిరేకత తీసుకురావాలి ప్రజల్లో అని చెప్పేసి ఇలాంటి పనులు చేసి ఆయన ఇంకా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అంతయుత ఆయనకున్నటువంటి బలాన్ని కూడా పూర్తిగా ఈసారి ప్రజలు ఇస్తారని ఆయన విశ్వాసాన్ని విశ్వసించే పరిస్థితి లేదు। ఎందుకంటే ఆయన ఏదైనా 14 సంవత్సరాల్లో ఈ జిల్లాలో కార్యక్రమాలు కానీ లేదా విద్యా వ్యవస్థలో మెడికల్ కాలేజీలో లేదా ఇన్స్టిట్యూషన్స్ కానీ చేయకుండా అంతా కార్పొరేట్కి పట్టం కట్టి ఆనాడు పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఆర్థికంగా అప్పులు చేసి ఏ నారాయణ చైతన్య కాలేజీలు చదివే పరిస్థితి, అలాంటి పరిస్థితి గురించి ఇవాళ ప్రైవేటు కాలేజీలు ధీటుగా అంతకంటే మెరుగ్గా గవర్నమెంట్ కాలేజీలు। అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుపై ప్రతి గురువారం జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన విధిగా చేపట్టాలని, అందులో ఎటువంటి మినహాయింపు లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు। కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన సమావేశం హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు। కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు। సీఎం స్పందనపై ప్రత్యేక దృష్టి పెట్టినందున అధికారులు ఎప్పటికప్పుడు అర్జీలను వేగవంతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు। జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న అర్జీలపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులు ఆరా తీశారు। వచ్చే సమావేశం నాటికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కారం చేయాలన్నారు। సమావేశంలో జేసీ వెంకటమురళి, టిఎస్ చైతన్, విశ్వనాథన్, డిఆర్ఓ తిప్పేనాయక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు। జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీ మొదలైంది। పిఎంజీ కేఏవై పథకం కింద ఉచిత బియ్యాన్ని ఈ నెలాఖరు వరకు పంపిణీ చేయనున్నారు। కార్డుదారుని కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తారు। కరోనా సహాయక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు। రేషన్ దుకాణాల వద్దనే బియ్యం పంపిణీ చేస్తారు। విఆర్ఓలు తనిఖీల సమయంలో స్టాకులో ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సంబంధిత పౌర సరఫరాల అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని జేసీ వెంకటమురళి తెలిపారు। బేసవారిపేట మండలం కోనపల్లి వద్ద అక్రమంగా నిలువ ఉంచిన ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। సీజ్ చేసిన ఎర్రచందనం దొంగల విలువ 50,000 విలువ ఉంటుందని అంచనా। నిర్దిష్టంగా అందిన సమాచారం మేరకు ఎఫ్ఆర్ఓ కుమారరాజా, ఎఫ్ఎస్ఓ మంగనాయక్, ఎఫ్బిఓ ఆశా రామకృష్ణ బేస్ క్యాంప్ సిబ్బంది దాడి చేశారు। జిల్లాలో కరోనా తీవ్రత తగ్గలేదు। 7763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 134 మందికి పాజిటివ్ వచ్చింది। జిల్లా సరాసరి కరోనా పాజిటివిటీ రేటు 1.72% నమోదైంది। తాజాగా 3 కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు। జిల్లా వ్యాప్తంగా 2964 కరోనా క్రియాశీలక కేసులున్నాయి। అన్ని టీకా కేంద్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది। జిల్లా వ్యాప్తంగా 71 టీకా కేంద్రాలు నడుస్తున్నాయని ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సురేష్ తెలిపారు। ఇప్పటి వరకు 13.08 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపారు। గర్భిణీలు, 5 ఏళ్ల వయసు కలిగిన పిల్లల తల్లులు టీకా వేయించుకోవాలని సూచించారు। జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పొగాకు। ఈ పొగాకుకు నాణ్యతపైనే ధర ఆధారపడి ఉంటుంది। మంచి దిగుబడి సాధించాలంటే పచ్చిరొట్ట ఎరువు కీలకమని నిపుణులు సూచిస్తున్నారు। పచ్చిరొట్ట వాడకం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైన గ్రేడు ఉత్పత్తి సాధించవచ్చు। పచ్చిరొట్ట పైర్ల సాగుకు ప్రస్తుతం అనుకూల సమయమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు।
పచ్చిరొట్టె ఎరువులుగా జనుము సీమజీలుగా జీలుగా వెంపల్లి పిల్లిపిసర్లో ఏదో ఒక రకాన్ని సాగు చేసుకోవచ్చు ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనాలు అవసరమని సూచిస్తున్నారు భూమిని 8 అంగుళాల లోతుకు దున్ని వీటిని చల్లుకోవాలి విత్తనాలు అన్ని ఆర్బికేలలో సిద్ధంగా ఉన్నాయి పైరు 50% పుష్పించక ముందే పొలాల్లో కలయిదునాలి నేలలో పైరు కుళ్ళేందుకు వీలుగా తగినన్ని తేమ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి దీనివల్ల 55 రోజుల్లో హెక్టారుకు 100 కిలోల నత్రజని సిద్ధీకరిస్తుంది నేలలో పైరు కుళ్ళేందుకు వీలుగా తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి దీనివల్ల 55 రోజుల్లో హెక్టారుకు 100 కిలోల నత్రజని స్థిరీకరించబడుతుంది సేంద్రియ కార్బనంతో పాటు సూక్ష్మజీవులు పెరిగి భూసారం పెరుగుతుంది నేల వదులుగా మారి లోపల పొరల్లోకి గాలి ప్రవేశిస్తుంది తద్వారా కలుపు మొక్కల సంఖ్య తగ్గుతుంది నత్రజని భాస్వరం పొటాషియం మెగ్నీషియం ఐరన్ వంటి ముఖ్య పోషకాలు అందుబాటులో ఉంటాయి బెట్ట పరిస్థితులను పంట తట్టుకోగలుగుతుంది జిల్లాలో ఆగస్టు నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో విద్యా కానుక కిట్లు చేరాయి పాఠ్యపుస్తకాలతో పాటు రాత పుస్తకాలు బ్యాగ్ బెల్టు బూట్లు సాక్సులు 3 జతల యూనిఫామ్స్ చేరాయి అధికారులు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో ధాన్యం బకాయిలు భారీగా పేరుకుపోయాయి వివిధ సంస్థల ద్వారా సివిల్ సప్లైస్ సేకరించిన ధాన్యం నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2 నెలలుగా చెల్లింపులు చేయడం లేదు రైతులు తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు నెలాఖరున ధాన్యం బకాయిలు చెల్లిస్తామని సంకేతాలు రావడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు జిల్లాలో సేకరించిన ధాన్యానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెల్లింపులు నిలిపివేసింది ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చెల్లింపులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు నెలాఖర వరకు ఆగాలని సివిల్ సప్లైస్ అధికారులు వాయిదా వేయడంతో రైతుల్లో మరింత నిరాశ కనిపిస్తుంది వాస్తవానికి మే నెల నుంచి ధాన్యం అమ్ముకున్న రైతులు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తే సకాలంలో చేతికి డబ్బులు అందుతుందో పాటు మోసాల నుంచి బయటపడతారని నమ్మకం రైతుల్లో ఉంది అందుకే ప్రైవేట్ వ్యాపారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సంస్థలకు ధాన్యం ఇచ్చారు ప్రస్తుతం జిల్లాలోని ధాన్యం రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 61 కోట్ల రూపాయలు ఉన్నాయి 78,500 టన్నులు ధాన్యం సేకరించారు 75 కిలోల బస్తా మేలు రకం 1416 రూపాయలు సాధారణ రకం 14.01 రూపాయలకు కొన్నారు వీటిని రైతుల నుంచి మే నెల జూన్ నెలలో సేకరించారు డీసీఎంఎస్ ఐకేపి సహకార సొసైటీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల ద్వారా వీటిని సేకరించారు రైతులకు డబ్బులు చెల్లించాల్సింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితే 2 నెలలుగా పైసా రాలేదు రైతులు రేపో మాపో ఎదురు చూస్తున్నారు సంబంధిత మంత్రి ఈ నెలాఖరు వరకు ప్రతి పైసా చెల్లిస్తానన్నారు రుణాలు తీసుకొని రైతులకు ఇస్తామన్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున చెల్లింపులు నిలిచిపోయాయి జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు కొమ్మమూరు కాల్వ కింద మాగాణి సాగైంది ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి సేకరించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కేంద్రాలను ప్రారంభించారు అంతవరకు బాగానే ఉంది చెల్లింపులలోనే సమస్యగా మారింది సేకరించిన ధాన్యం గోదాములలో ఉన్నాయి వాటిని తరువాత కాలంలో రేషన్ బియ్యం కోసం వినియోగిస్తారు ఇక ప్రభుత్వ సంస్థలు సేకరించే ధాన్యం తాలూకు కాలంలో చెల్లింపులు లేనందున కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువకు అమ్ముతున్నారు బస్తాకు 200 రూపాయలకు పైగా నష్టపోయారు ప్రభుత్వం కేంద్రానికి పోతే డబ్బులు కూడా రాని భావన కూడా రైతుల్లో పెరుగుతుంది అప్పుడు అమ్ముకోవాలనే భయం కూడా ఉంది అందుకే బస్తాకు 200 రూపాయలు తక్కువైనా బయటే అమ్ముకుంటున్నారు జిల్లాలో సాగర్ కింద 1.90 లక్షల ఎకరాలు కొమ్మమూరు కాలువ కింద 70,000 ఎకరాలు చెరువులు రిజర్వాయు కింద మరో 70,000 ఎకరాల వరకు సాగవుతుంది అయితే పండించిన ధాన్యంతో సాధారణ రకం రైతులు ఈ కేంద్రాలకు అమ్ముతారు ఇవి కూడా
కూడా సకాలంలో చెల్లింపులు లేనందున రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అద్వానంగా మారడంతో ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ధాన్యం రైతులు ఈ నెలాఖరు వరకు చెల్లింపుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. దళిత గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇండియన్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత గిరిజన మహిళలపై అగ్రకులాల వారు చేస్తున్న దాడులను ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడులు మితిమీరినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో 67 దళిత కుటుంబాలను వివక్షతకు గురిచేసి వారిని వెలివేసిన సంఘటనలను ప్రస్తావించారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు బాధితులను ఆదుకోకుండా అవాస్తవాలను పలుకుతున్నారని చెప్పారు. ఈ ప్రచార ర్యాలీ ఐఎల్పి జిల్లా నాయకులు కె వరప్రసాద్, సిహెచ్ మహేశ్వరరావు, దాసరి సంగీతరావు, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, ప్రసన్న కుమార్, దాసరి రమణయ్య పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దారుణంగా మోసగారి మాటలతోటి దళితులకి ఐ జాత్రము ఈ జాత్రము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, దళితుల కోసం రకరకాల చట్టాలు చేస్తాము, అలానే మహిళల పైన కూడా దాడులు చేస్తే ఆ దాడులు దిశలాంటి చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పడం తప్ప ఆ చట్టాలు చట్టబొండలు అవుతున్నాయి తప్ప దళితులకి, గిరిజనులకి, మహిళలకి ఈ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రంలో దేశంలో రక్షణ లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. ఈ దాడుల్ని ఖండిస్తూ ప్రచార యాత్రని జయప్రదం చేయనని అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేయడానికి ఐఎల్పి పార్టీ నిర్ణయం తీసుకున్నారని తెలియజేస్తూ దళిత కులస్తుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంతకుముందు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాడులు పెరిగిపోయినాయి. దాన్ని మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖండిస్తుంది. ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పడింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అప్పుడు ఈ దళితులకి న్యాయం జరుగుతుందని నేను గోధుమ గడ్డి ఆరోగ్య ప్రధాయిని, అనేక రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. కొవ్వు శాతాలు ఎంత మాత్రం లేకుండా విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకారిగా ఉన్నాయి. గోధుమ గడ్డిని కేవలం గడ్డి అని తీసిపారేయలేం. గోధుమ మొలకలను న్యూట్రిషియల్ రిజర్వాయరుగా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గోధుమ గడ్డి ప్రయోజనాల గురించి అవగాహన కోసం ప్రత్యేక కథనం. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల నేపథ్యంలో అనేక రోగాల బారిన పడుతున్నారు. విటమిన్ ఆహారం తీసుకుని కారణంగా పలు రోగాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందే వాటి పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య ప్రధాయిని అయిన గోధుమ గడ్డి అనేక రోగాలకు నివారణ. గోధుమ గడ్డి ప్రాధాన్యతను తెలుసుకుని దీనిని వినియోగించేవారు నానాటికీ పెరుగుతున్నారు. పౌష్టికాహార నిపుణులు గోధుమ గడ్డి ప్రయోజనాలు గుర్తించిన నేపథ్యంలో క్రమేణా ఆహారపు అలవాట్లలోకి తీసుకుంటున్నారు. గోధుమ గడ్డి రసం ఆరోగ్య ప్రధాయిని, దీనిని అనేక రోగాలకు నివారణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో ఏ విటమిన్, బి కాంప్లెక్స్, సిఈకే విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం, సల్ఫర్, కోబాల్, జింక్, క్లోరోఫిల్ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక గ్లాసులోని 17 ఎమినో యాసిడ్స్, ఫైబర్, ఎంజైమ్స్ ఉన్నాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేం. గోధుమ మొలకలను న్యూట్రిషనల్ రిజర్వాయర్గా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు. గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో B12, పోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు.
జీర్ణకోశం కొలెస్ట్రాల్ ను ఇది కడిగిస్తుంది తలసీమియా రోగులకు మంచిది ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో తలసీమియా రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది ఈ రసాన్ని తీసుకోకపోతే వాళ్ళు ప్రతి వారం రక్త మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది చండీగర్లోని పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదిరిపడుతుంది గోధుమ గడ్డి రసంలో ప్రోటీన్లు ఎంజైమ్స్ విటమిన్లు మినరల్స్ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఉండడం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతన ఉత్తేజం కలిగిస్తుంది గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు బరువు పెరిగిన వారికి ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది బరువును పెంచుతుంది గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటో న్యూట్రిషియన్స్ బీటా కెరోటిన్ బయో ఫ్లావోనాయిడ్ బీసీఈ విటమిన్ల కారణాన క్యాన్సర్ కారకాలను నశింపచేస్తుంది రోగ నివారణ శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మంపై ముడతలు రావు ముడతలు మటుమాయం అవడమే కాక చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది కళ్ళ కింద నల్లటి వలయాలు మచ్చలు రాకుండా నిరోధిస్తుంది నేడు కాస్మెటిక్ పరిశ్రమ గోధుమ గడ్డి రసాన్ని వారి ఉత్పత్తిలో అధికంగా ఉపయోగిస్తున్నారు ఇది చర్మానికి టానిక్లా పనిచేస్తుంది రోజు ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు ఈ రసాన్ని ఆరెంజ్ యాపిల్ పైనాపిల్ లెమన్ తదితర జ్యూసుల్లో కలిపి తాగవచ్చు గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చు నేడు గోధుమ గడ్డి టాబ్లెట్లు ఆహారానికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు గోధుమ గడ్డి రసం నిర్ణీత పరిమాణంలోనే తీసుకోవాలి అధికంగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తలనొప్పి జీర్ణకోశ వ్యాధులు పళ్ళ రంగు మారడం మగతగా ఉండడం జరుగుతుంది గోధుమ రసాన్ని తాజాగానే వెంటనే వాడాలి నిలువ ఉంచి తీసుకోరాదు ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు అయితే ఆహారంలో భాగంగా దీని ఎవరికైతే గోధుమ రసం పడదో వారు మానివేయడం మంచిది డాక్టర్ లేదా న్యూట్రిషియన్స్ ఎఫెక్టర్ లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు ఈ రసాన్ని తాగాలి ఇంట్లో గోధుమ గడ్డి పెంపకం గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే పెంచుకొని దాని నుండి రసం తీసుకోవచ్చును గోధుమలను ఓ గిన్నెలో 8 నుండి 10 గంటల వరకు నానబెట్టాలి ప్రతి 4 గంటలకు నీరు మార్చాలి 2 అంగుళాల రంధ్రాలు కలిగిన ఓ ట్రేను తీసుకోవాలి దానిలో మూడింతలు మట్టిని వేయాలి ఆ మట్టిపై వేటిని పోయాలి గోధుమలను సమానంగా ఆపకుండా తగు జాగృతలు తీసుకోవాలి రోజు ఉదయాన్నే నీరు పోయాలి సాయంకాలం కొంచెం నీరు చిమితే సరిపోతుంది ఐదో రోజుకి మొక్కలు ఒక అంగుళం ఎదుగుతాయి ఇప్పుడు కొంచెం నీరు రోజుకు ఒకసారి పడితే సరిపోతుంది 10వ రోజుకి గోధుమ గడ్డి 6 నుండి 7 అంగుళాల ఎత్తుకు పెరుగుతుంది ఈ సమయంలో గడ్డిని కోసి రసాన్ని తీసుకోవచ్చు 10 రోజుల తర్వాత గోధుమ మొక్కలు 7-8 ఇంచుల మేరకు మొలకెత్తుతాయి అప్పుడు వాటిని వేళ్లతో సహా పెకిలించండి వేర్లను వేరు చేసుకోండి మిగిలిన మొక్క భాగాలను ఆకులను రుబ్బుకోండి రుబ్బుకున్న పదార్థాన్ని వడకట్టుకోండి వడకట్టగా వచ్చిన రసాన్ని వెంటనే సేవించండి కాస్త ఆలస్యమైతే ఇందులోని శక్తి తగ్గిపోతుంది వారానికి ఓసారి ఈ రసాన్ని సేవిస్తుంటే ఎలాంటి బంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి ఫలితంగా మరో 2 తుఫానులు ఆవిర్భవించడానికి అవకాశం ఏర్పడనుంది ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయి జిల్లాలో కూడా విపరీతంగా వర్షాలు పడి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో ఉపరితలంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది 27వ తేదీలోగా మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీనివల్ల వారం రోజుల వ్యవధిలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ పరిశోధన శాఖ అధికారులు తెలిపారు నైరుతి ఋతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని ఈ ఋతుపవనాలు త్వరగా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు
మంగమూరు రోడ్డులో నిఖిల్ ఫోటో స్టూడియో వద్ద రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు ఎడపలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు పరిసర ప్రాంతంలోని ఫోటోగ్రాఫర్లకు కలర్ ల్యాబ్ సిబ్బందికి కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును రెండవ విడత ఉచితంగా పంపిణీ చేశారు. హేమంత్ కుమార్ మాట్లాడుతూ మరో విడత నగరంలోని ఫోటోగ్రాఫర్లకు ఆనందయ్య మందును అందిస్తామన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ నెల 10వ తారీఖున డాగురే గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని నిక్కి ఫోటో స్టూడియో నందు ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని ఫోటోగ్రాఫర్లందరికీ ఆనందయ్య మందు పంపిణీ చేయించడం జరిగింది. ఈరోజు మరలా కొంతమంది ఆ రోజు అందుబాటు కాని వాళ్ళు, తీసుకోవడానికి వీలుగాక రాని వాళ్ళు కొంతమంది అడగడం వల్ల వారి అభ్యర్థన మేరకు ఈరోజు మరలా ఆనందయ్య మందు రెండవ విడత పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు రోడ్లోని కలర్ ల్యాబులన్నిటికీ కూడా స్వయంగా ఆనందయ్య మందు స్టాఫ్కి కలర్ ల్యాబ్ ఓనర్స్కి తెచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కరోనా ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గే వరకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ శ్రేణులు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారని విమర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రతి గురువారం జిల్లా స్థాయి అధికారులు విధిగా పరిశీలన చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.